గారు తదుపరి ప్రశ్న భీమ్ల నాయక్ అంటే ఇదేదో నాయక్ 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 అన్న పేర్లన్నీ కూడా మనం ఒరిస్సా వైపు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి అంటే ఈ భీమ్ల నాయక్ కూడా ఏమైనా ఒరిస్సా బ్యాక్ గ్రౌండ్ సినిమా అని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా కాదండి నాయక్ అనేది ఒరిస్సాలోనే ఉంటారు అనుకోవాలి మన కాకినాడలో ఉన్నారు పూణాలో ఉన్నారు హైదరాబాద్ లో కూడా ఉన్నారు నాయక్ ఒరిస్సా కాకినాడ నాకు ముగ్గురు అక్కలు తల్లి ఒక అక్కకి కాకినాడ మీ అక్కకి సంబంధం ఏడు గురు గారు మరి నా అక్క అక్కడే ఉంది కదా ఓ నో ఏంట్ర నాయక్ నీ అక్క నాయకి నీ అక్కకి సంబంధం ఏంట్ర కాకులు నో 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 మై धर्म सदेश कृतज्ञ अला प्रश्न सामाधान कदा पर्सनल सदेहा संबंध सरदा నిన్న కత్తితోనే ఎందుకు కొట్టాలి కత్తితో ఎందుకు కొట్టకూడదు ఊర తప్పు అదవల్ల చేతితో ఎందుకు కొట్టకూడదు ఆబుడా నాకు ఒకసారి మీతో మాట్లాడుతున్నప్పుడు వింత వింత కోరికలు వస్తూ ఉంటాయి సైకిల్ కింద తల పెట్టాలని ఆ చెట్టుకు తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటారు గురుగారు చూసారా మోక్ష సాధన అన్నమాట తొందరగా దేవుణ్ణి చేరుకోవాలని కోరుకుంటావ్ కానీ అంత తొందరగా రాదు సుమి నా కర్మ నా సేవ చేయి శిష్యరికం చేయి చాలా రోజులకి ఏదో రోజు దేవుడు కనిపిస్తాడు తొందర పడకతల్లి చూసారు కదండి ఈ రోజు ఇవాల్టి మన తేడానంద స్వామి కార్యక్రమం మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా ఇలాంటి దిక్కుమాలిన ధర్మ సందేహాలు ఉంటాయి చక్కగా మాకు మీరు మా అడ్రస్ కి కింద చూపిస్తున్న ఆ ఈమెయిల్ ఐడికి మీరు పంపించొచ్చు అలాగే మా గురుగారు మీ సందేహాలను చక్కగా తీరుస్తారు గురుగారు ఏమైనా చెప్పదలుచుకున్నారా చివరగా ఆ కొన్ని సందేహాలు మాత్రం నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను ఆకాశం కట్టని ఆకాశం నీలంగా ఎందుకుంటుంది అంటే ఏ లుంగీలు లేకపోతే జుబ్బాలు వేసుకునేవాడిని నేను ఎలా చెప్పగలను కాబట్టి ఇలాంటి సందేహం చాలు చాలు గురుగారు ఈ రోజుకి సరిపోతుంది సో మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరు చేస్తున్నదల్లా ఒకటే చక్కగా మాకు లెటర్లు రాసేయండి మీ డౌట్లన్నీ కూడా మా ఒక కింద చూపించే ఈమెయిల్ ఐడికి పంపించండి ఫోన్ నెంబర్ కూడా అక్కడే ఉంది అంతవరకు చూస్తూనే ఉండండి తేడానంద స్వామి కార్యక్రమం అందరికీ నమస్కారం సరే తర్లే